రాజకీయాల్లో. ఖచ్చితంగా వారసత్వమే తప్పించి వ్యతిరేకమైన నాకేం కనిపించలే. రాజశేఖర రెడ్డి అయినా నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అందులో సక్సెస్ఫుల్. ఇప్పుడు తను తీసుకున్నటువంటి సందర్భంలో ఏవైతే తప్పని మాట్లాడారో ఇవాళ అదే రైట్ అని చెప్తున్నారు కదా. ఆ రోజున సంక్షేమం, అభివృద్ధి, ఈ రెండు రెండు పడవల మీదన కాళ్ళు. అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పాలన తర్వాత వచ్చినటువంటిది, చంద్రబాబు తప్పించి ఎవరికి పరిపాలన చేత కాదన్నటువంటి సందర్భం, అలాంటి ఒక ప్రచారం, అందులో టోటల్ మీడియా అంతా వన్ సైడ్ అయ్యి ఉండేటటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీకి అంటూ మీడియా లేదు, అలాంటి సాక్షి వచ్చేదాకా కాంగ్రెస్ కంటూ మీడియా లేదు. అంతకుముందు ఒకప్పుడు తెలుగుదేశం పుట్టక ముందు అన్ని ఛానల్, అన్ని పత్రికలు కాంగ్రెస్ పత్రికలే, ఆంధ్రభూమి ఇవన్నీ. ఆ తర్వాత వార్తాపత్రిక వచ్చినా కూడా దాన్ని ఎంపీగా ఇచ్చారా చేశారు కానీ, ఈనాడు వీటితో పోల్చుకుంటే, ఈ బల్క్తో పోల్చుకుంటే ఇదేం ఉండేది కాదు. ఛానల్ పరంగా కూడా ఏం లేదు, అప్పటికి పేపర్లు పోయి ఛానళ్ళు వస్తున్నటువంటి సందర్భం. ఆ టైంకి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే సుదీర్ఘ విషప్రచార బాధితుడు ఆయన కూడా, అంతే కదా. ఆయన ఫ్యాక్షనిస్టు, అక్కడ నాశనం చేసేస్తాడు. కర్నూలులో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచినాయా, అనంతపురంలో నడిచినాయా, పల్నాడులో నడిచినాయా, ప్రతిచోట ఓ నాయకుడు ఉన్నాడు కదా. అంటే జగన్ ఎదుర్కొన్నంత విషప్రచారం ఎదుర్కొన్నా, నేను అనేది ఫ్యాక్షన్కి సంబంధించి విషప్రచారంలో మొట్టమొదటి బాధితుడు ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి. నేను చెప్పిన ఈ పాయింట్లు, ఇప్పుడు కర్నూలు ఫ్యాక్షన్లు ఉన్నాయి కదా, అనంతపురం ఫ్యాక్షన్లు ఉన్నాయి కదా,